ఉద్యోగుల కేసులపై ఎటు తేల్చని ప్రభుత్వం. సో ఉద్యోగులపై ఉన్న కేసుల్ని కొట్టివేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే కోరుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉద్యోగ సంఘాలకు సంబంధించి చేసిన ధరలలో కేసులు అయితే పెట్టారు, అయితే వాటికి సంబంధించి కేసులు అయితే ఉపహరించలేదన్నమాట. సో అందుకే సిపిఎస్ ఉద్యోగులపై కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లో మనం చూసుకున్నట్లయితే సిపిఎస్ ఉద్యమం సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు అంటే నాయకులు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రికి మంగళవారం ఒక వినతిపత్రం కూడా అందించారు. 2003 డిఎస్సి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎండ తీవ్రత కారణంగా 15 నుంచి 20 పూట బడులు కూడా ఇవ్వాలని కోరుతున్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులపై పెట్టిన కేసులు వెంటనే తీయాలని, లేకపోతే ఉద్యోగులకు సో ఆ కేసులతోనే జీవితాంతం కూడా గడపాల్సి వచ్చే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఎంప్లాయీలకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకుని